విజయనగరం జిల్లా గజపతి నగరంలో జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి పావని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యులు జీవేల్ నరసింహారావు మాట్లాడారు. దేశం బీజేపీ వచ్చిన తర్వాతే అభివృద్ధి చెందిందని, బీజేపీ 8 ఏళ్ల పాలనలో అనేక రకాలుగా దేశాన్ని అభివృద్ధి చేసిందని, ప్రపంచ దేశాల్లో భారతదేశానికి గుర్తింపు వచ్చే విధంగా బీజేపీ పరిపాలన సాగించిందని అన్నారు. బీజేపీ రాకెట్ తో సమానంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ పథకాల పేర్లు మార్చి నత్తనడకన ప్రజలకు అందిస్తూ తమ గొప్పలు చెప్పుకుంటూ ఉందని ఎద్దేవా చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు న్యాయం జరగడం లేదని, నెలలు గడిచినా రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి డబ్బులు అందడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం మిల్లర్లతో లాలూచిపడి రైతులకు నష్టం వచ్చే విధంగా వ్యవహరించడంపై మండిపడ్డారు. సక్రమంగా వినియోగించట్లేదని, కొన్ని చోట్ల పనులు జరగకుండా జరిగాయని డ్రా చేస్తున్నారని, గతంలోనూ ఇటువంటి విమర్శలు, గతంలో ఇటువంటి కంప్లైంట్స్ వచ్చాయి, ఇప్పుడు వింటున్నాం. కొన్ని చోట్ల టాయిలెట్ల నిర్మాణం చేశామని చెప్పి ఆ డబ్బులు కూడా కొట్టేశారనేటువంటి సమాచారం నా దగ్గర ఉంది. దీనికి వీటన్నిటినీ విజిలెన్స్ ఎంక్వైరీ, ఇటువంటి మీడియా మిత్రులు ఇటువంటి స్టోరీస్ ఎప్పుడైనా స్పెసిఫిక్గా మీడియాలో ప్రచురితమైతే లేదా మాతృస్థితి కార్యకర్తల ద్వారా వస్తే వాటిని విజిలెన్స్ ఎంక్వైరీకి మేము పంపించడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా గ్రౌండ్ స్థాయిలో ఇటువంటి కనిపించని అభివృద్ధికి డబ్బులు ఏదైతే డ్రా చేసి కొట్టేశారో వాటిపై స్థానిక పోరాటాలు చేస్తున్నారు. మంత్రిని అడిగా, కావాలని అడిగా. అంటే ఒకసారి హైదరాబాద్కి లేకపోతే అంటారు, ఒకసారి విశాఖపట్నం అని సమాధానం ఇస్తున్నారు. అసలు ఏది మహారాష్ట్ర రాజధాని మాకు తెలుసు, కానీ కన్ఫ్యూజన్ ఉంది, మీరు చెప్పండి అని. సో అని చెప్పారు అమరావతి రాజధాని. ఆ ప్రశ్న అడిగే ముందు మంత్రి అడిగి చెప్పి, ఈ ప్రశ్న అడుగుతాను సరిగ్గా సమాధానం తెలుసుకొని చెప్పండి అని, తర్వాత ఆయన కన్ఫ్యూజ్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు విజయనగరం జిల్లాలో గజపతి నగరం అసెంబ్లీలో పార్టీ కార్యక్రమాల నిమిత్తం ఇక్కడికి రావటం జరిగింది. మా జిల్లా అధ్యక్షులు, పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డి పవన్ గారు, ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో సమావేశంలో ఉండటం జరిగింది. 8 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారి పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి 8 సంవత్సరాల్లో భారత రూపురేఖని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏ రకంగా మార్చింది, అభివృద్ధి, సంక్షేమ, పేదల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి, అన్ని రంగాల్లో భారతదేశం ఎటువంటి ప్రగతి సాధించింది. ఈరోజున భారతదేశం ప్రపంచం కూడా ఆదర్శంగా తీసుకునేలా భారతదేశంలో జరిగిన అభివృద్ధిని చూసి గర్వించేలా గత 8 సంవత్సరాల పాలన కొనసాగింది. ప్రపంచమంతా కరోనాతో అల్లగిల్లిపోతే కొద్ది దేశాలు మాత్రమే తమంత తాము కరోనా టీకాను నిర్మించుకొని తయారు చేసి ప్రజల్ని కాపాడే పనిచేశాయి. ఈరోజు భారతదేశంలో 200 కోట్ల మందికి 200 కోట్ల డోసుల టీకాలను, కరోనా టీకాలను మనం ఇవ్వటం ద్వారా కరోనాని దేశంలో అరికట్టగలిగాం. ఇది విశ్వ రికార్డ్. మోదీ గారి ప్రభుత్వంలో చేసిన పని ఏదైనా సరే ప్రపంచ రికార్డే. ఎందుకంటే భారతదేశ సైజ్ మన ఎంత పెద్ద దేశం, 68 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని కేవలం 8 సంవత్సరాల సమయంలో మోదీ గారు చూపించారు. ఏది చూసినా 100కి 100% చేయాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో పనిచేశారు. దాదాపు 100కి 100% ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం, గతంలో 30% ఉండేది, ఈ రోజున 99% పెరిగింది. దాదాపు ప్రతి కుటుంబానికి ఈ రోజున మరి గ్యాస్, వంట గ్యాస్ సదుపాయం, ప్రతి ఇంటికి కరెంటు సదుపాయం దేశంలో. ఇప్పుడు ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి పథకం, 70 ఏళ్ల క్రితం లక్ష్యంగా పెట్టుకొని చేయాల్సిన వాటిని
వారు ఇన్స్టాల్మెంట్స్ తరఫున కొద్ది 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 కొద్దిగా చేస్తూ కేవలం కాగితాలకే పథకాలు గతంలో పరిమితమైతే మోడీ గారి ప్రభుత్వం ఏది తీసుకున్నారు అంటే సరిపోదు. రైతుల నుంచి ఆ మాట రావాలి. ఆ మాట రావటం లేదు. రైతుల పైపెచ్చు ఈ ప్రభుత్వం మమ్మల్ని పూర్తిగా నష్టపరిచింది, నిర్లక్ష్యం పరిచింది అని అందరూ చెప్పేటువంటి మాట. సో కాబట్టి అదే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6000 రూపాయలు కూడా 50 లక్షల మంది రైతులకి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 6000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకి చెల్లిస్తుంటే, ప్రతి సంవత్సరానికి 6000 చెల్లిస్తుంటే, మరి దాన్ని కూడా మీరు మీ యొక్క రైతు భరోసా అని పేరు పెట్టుకొని దాని కింద దీన్ని కూడా జమ చేసుకునేటువంటి పని చేశారు. మరోపక్క రాష్ట్రంలో 2 కోట్ల 68 లక్షల మందికి ఉచితంగా 24 నెలల పాటు బియ్యాన్ని సరఫరా చేస్తే కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో 2 కోట్ల 68 లక్షలు అంటే దాదాపు ఈ రాష్ట్ర జనాభాలో సగం జనాభాకి పేదలకి ఉచితంగా బియ్యం ఇస్తే 24 నెలలు అయ్యాక గత 2 నెలలుగా ఈ బియ్యాన్ని సరఫరా చేయటం ఆపేశారు. కేంద్ర ప్రభుత్వం ఇది ఇవ్వటం లేదు అని అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి వీరు తిరగటం ఆపేశారు భయపడి. సో కానీ ఎక్కడికైనా ఇంటింటికి వస్తే వీళ్ళు బియ్యం పట్టుకురండి, మోడీ గారు ఇచ్చిన ఉచిత బియ్యాన్ని పట్టుకొని ఇంటికి రండి, లేకపోతే బయటికి పోండి అని ఎమ్మెల్యేలు మీరందరూ ప్రజలందరూ అడగాలని చెప్పి నేను ప్రజల్ని అభ్యర్థిస్తున్నాను. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతి పైసా చెల్లించేటువంటి కార్యక్రమం. మీ నొప్పి ఏంటి? మీరెందుకు ఇవ్వటం లేదు? రాష్ట్రంలో మరి వేల టన్నుల బియ్యం మరి గోదాముల్లో ఉన్నప్పటికీ కూడా మొత్తం ధనం మేము చెల్లిస్తున్నామని కేంద్రం చెప్పినప్పటికీ దాదాపు సంవత్సరానికి దానికి 6-7 వేల కోట్ల రూపాయలని అదనంగా ఉచితంగా ఇస్తున్నప్పటికీ పేదలకు బియ్యం ఇవ్వకుండా ఎందుకు వారి కడుపు మారేలా మీరు ఇటువంటి చర్యలు చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రపంచానికి ఆదర్శం కావాలి అంటే పేదలకు జరగవలసినటువంటి అభివృద్ధిని మీరు జరిగేలా చూడాలి. మీరు చేయకపోగా కేంద్రం చేసేదాన్ని అడ్డుదగులుతున్నారు. కేంద్రం చేసిన పనులకి స్టిక్కర్లు వేసుకుంటున్నారు. పైగా కేంద్రం ఇచ్చిన పథకాలకి నిధుల్ని వాడుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. ఇవన్నీ వీటిపై ఫోకస్ పెట్టాలని. కేవలం స్వయంగా సర్టిఫికేట్లు ఇచ్చుకొని మనమే ఆదర్శం అని మీరు చెప్పుకున్నంత మాత్రాన అది వాస్తవం కాదని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి. లేకపోతే త్వరలోనే రాష్ట్ర ప్రజలు ఎదురు తిరిగేటువంటి పరిస్థితి వస్తుంది. మనం మన ప్యాలెస్లో కూర్చొని, తారికొండలో కూర్చొని దేశం మొత్తం మనల్నే చూస్తోంది. మనమే ప్రపంచానికి ఆదర్శం అని చెప్పి ఇక్కడ ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. నిన్న పంట బీమా పథకంలో ఏదో అందరికీ ఉచిత బీమా ఇస్తున్నామని ఒక పక్క బీమా పథకాన్ని, ప్రధానమంత్రి బీమా పథకాన్ని, ఏదైతే పంట బీమా పథకం ఉందో దాన్ని ఒక పక్క నిర్వీర్యం చేసి దానికి ఇన్సూరెన్సులు కట్టక మరి లక్షలాది రైతులు నష్టపోతే, నిన్న మాత్రం ప్రపంచం అంతా మనల్నే చూస్తోంది, మనమే ఆదర్శం అని చెప్పి మరి మన ఇంట్లో కూర్చొని మనం డబ్బా కొట్టుకున్నట్టుగా ఉంది. సో కాబట్టి ప్రపంచం మనల్ని పొగడాలి, కానీ మనం మనల్ని పొగుడుకుంటూ మనంత మనమే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ రాష్ట్రంలో ఒక పక్క కొన్ని జిల్లాల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించి ఏ పంట వేసే పరిస్థితులు లేకపోతే, వరి పండించిన రైతులు ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మితే 2 నెలలైనా దిక్కులేదు. రైతులు అనేక జిల్లాల్లో బాధపడుతున్నారు. ఏ రకంగా వారి ఉసిరి రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా తగులుతుంది. 2 నెలలైనా డబ్బులు కట్టరా, కావాలని వారికి వేధింపు గురి చేసి మీకు కావాల్సిన రైస్ మిల్లర్స్కి మాఫియాకి తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్మే విధంగా మీరు రైతుల్ని మోసం చేస్తూ, మనం చాలా ఆదర్శవంతంగా రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకోవటానికి మీకు నోరెలా వచ్చింది? రైతుల పరిస్థితి అలాగే మొన్న ట్రాక్టర్ ఎత్తి చాలా డ్రామా చేశారు. 3 సంవత్సరాలుగా ఈ పథకాలను అన్నింటినీ నీరు గార్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డ్రిప్ ఇరిగేషన్ వంటి వసతులు కానివ్వండి, ఈవెన్ యంత్రాలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, వీటన్నిటికీ 3 సంవత్సరాలు పూర్తిగా గడ్డి కొట్టి ఇప్పుడు వచ్చి ఏదో దానికి ఒక మళ్ళీ పేరు పెట్టుకున్నారు. మళ్ళీ ఏదో యాంత్రీకరణ, వైఎస్ఆర్ యాంత్రీకరణ పథకం ఏదో. ఈ పథకాల పేర్లు వింటేనే రోత పుడుతుంది.
అశోకుడు చంద్రగుప్తుడు మౌర్యుడు వీళ్ళు సిగ్గుపడేలా అటువంటి వారు ఏదో రెండు మూడు పథకాలకు వాళ్ళ పేరు పెట్టుకున్నారేమో కానీ రాజ్యానికం సమయంలో ఈ సమయంలో మీరు చూస్తే ప్రతి దానికి ఇచ్చే ప్రతి దానికి ఒక పేరు తగిలించుకొని ప్రచారం కోసం ఆర్భాట పడుతున్నారు. అది కేంద్ర ప్రభుత్వ పథకం, అది కూడా ఫామ్ మెకనైజేషన్ పథకం, దానికి మీరు పేరు తగిలించారు. పోనీ అదేదా సరిగ్గా అమలు చేస్తున్నారా అంటే అది లేదు. పైపెచ్చు దేశమంతా మనల్ని చూస్తోంది, మనల్ని చూసి దేశమంతా అమలు చేస్తే రైతులు దేశవ్యాప్తంగా నష్టపోతారు. సో కాబట్టి ఇటువంటి భ్రమలో ఎవరు ఉండరాదు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేసిన అన్యాయానికి అభివృద్ధిలో నిర్మాణంలో ఆలస్యమైంది. దీనికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. శాంక్షన్ చేసిన కొన్ని రైల్వే లైన్ల నిర్మాణం పూర్తవటంలో కానివ్వండి, ఇక్కడ జాతీయ రహదారులు అంతా కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంది, రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టక్కర్లేదు. దీనిలో వీళ్ళు చేయాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ దానికి కూడా డబ్బులు కేంద్రం వేస్తుంది, కానీ దానిలో కొన్ని చోట్ల ఆలస్యమైంది. దానివల్ల ప్రాజెక్ట్ నిర్మాణం లేట్ అయింది. అంత తప్పితే కేంద్ర ప్రభుత్వం నుంచి అంత కేంద్ర ప్రభుత్వం సూపర్ ఫాస్ట్ స్పీడ్లో పనిచేస్తుంది. ఇదేమో నత్త నగరం నడుస్తుంది. మోదీ ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ స్పీడ్తో నడుస్తుంది. ఏది చూసినా నిర్ణయాలు ఫాస్ట్ ఫాస్ట్, ఎక్కడ ఆలస్యం ఉండదు. మీరు చూస్తున్నారు ఎంతమంది మంత్రులు కూడా రాష్ట్రానికి వచ్చి ఎన్ని పథకాలు రివ్యూ చేస్తున్నారు. ప్రతి నిర్ణయం నిన్న చేసిన నిర్ణయం కూడా 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని, దానికి ఒక టైం ఫ్రేమ్ మిషన్ మోడ్లో చేయాలి, 18 నెలల లోపల నియుక్తి జరిగిపోవాలి. టైం ఫ్రేమ్ అంటే టైం ఫ్రేమ్, మనం ఇక్కడ జాబ్ క్యాలెండర్ ఇచ్చాం 10,000 ఉద్యోగాలు, అవి కూడా ఎప్పుడు వస్తాయో దేవుడి గెలుపు, దానికి ఒక 5 సంవత్సరాల ప్రణాళిక నడుస్తుంది. సో నిర్ణయాలు జరగవు ఇక్కడ, అన్నీ ఆలస్యం. అక్కడ అన్ని ఫాస్ట్ పేస్డ్ డెసిషన్స్ అన్నమాట. మనకి అంటే ఈ కొన్ని